పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మన సమాజానికి ప్రగతిని తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తుల గురించి తెలుసుకుంటున్నాం కదా, ఈరోజు బెంజమిన్ ఫ్రాంక్లిన్ గురించి తెలుసుకుందామా. బెంజమిన్ ఫ్రాంక్లిన్, ప్రఖ్యాత శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ భవనాల మీద పిడుగులు పడకుండా రక్షణ కొరకు లైట్నింగ్ రాడ్ కనుగొని మానవ జాతికి మహోపకారం చేశారు. కానీ మత గురువులు అమెరికాలోనూ ఇంగ్లండ్లోనూ పెద్ద దుమారం లేపారు. ఫ్రాంక్లిన్ కొంప ముంచేశాడని గగ్గోలు పెట్టారు. ఫ్రాంక్లిన్ దేవుని ఆజ్ఞకు భిన్నంగా నడుస్తున్న నాస్తికుడని తిట్టిపోశారు. ప్రపంచంలో పాపాలు చేసేవన్నీ దుర్మార్గులను శిక్షించడానికి దేవుడు పిడుగులను పంపి వారిని వారి ఆస్తిని ధ్వంసం చేస్తుంటాడని క్రైస్తవ మత గురువుల వాదన. ఈనాడు ఎత్తైన బిల్డింగ్లు భవంతులపై పిడుగుపడి ధ్వంసం కాకుండా ఫ్రాంక్లిన్ రూపొందించిన కడ్డీని ఇంటికి పైన ఎత్తుగా బిగించి దానిని ఒక రాగి తీగ ద్వారా భూమిలోకి కనెక్ట్ చేయడం వల్ల పిడుగుపడినప్పుడు మనుషుల ప్రాణాలకు బిల్డింగులకు నష్టం కలగకుండా ఆ పిడుగులో ఉన్న ఎలక్ట్రిసిటీ భూమిలోకి వెళ్ళిపోతుంది. అది శాస్త్రీయ రంగంలో ఒక గొప్ప విజయం. ఫ్రాంక్లిన్ గాలిపటం ఎగరవేసి పిడుగులో ఎలక్ట్రిసిటీ ఉందని నిరూపించారు. భూకంపాలు పిడుగులు వంటివి అన్ని పాపులను శిక్షించడానికి దేవుడు ఉపయోగించే మార్గాలని అమెరికాలో బోస్టన్లో మత గురువు ఫ్రైన్ వక్కాణించారు. ఫ్రాంక్లిన్ పిడుగులను అదుపులో పెట్టి భూమిలోకి పంపించబట్టే దేవునికి కోపం వచ్చి అన్ని ప్రాంతాలలో భూకంపాలను మరింత పెంచాడని మత గురువు అయిన ఫ్రైన్ తన అజ్ఞానాన్ని ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. ఒక ప్రక్క మత గురువులు ఇలా తిట్టిపోస్తూ ఉంటే మరోపక్క ఎలక్ట్రిసిటీపై ఫ్రాంక్లిన్ జరిపిన పరిశోధన ప్రజలకు శాస్త్రజ్ఞులకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది. 18వ శతాబ్దంలో నిత్య జీవితంలో ఫ్రాంక్లిన్ రూపొందించిన లైట్నింగ్ రాడ్ను అమెరికాలో ఎత్తైన భవనాల అన్నింటిపైన అనతి కాలంలోనే బిగించి వాటిని పిడుగుల నుండి రక్షించుకున్నారు. ఈ విధంగా మత మోక్షంపై సైన్స్ మరో ఘన విజయాన్ని సాధించింది. మరి ఈనాడు ప్రపంచమంతా చాలా ఎత్తైన చర్చిలపై, దేవాలయాలపై, మసీదులపై, ఇతర బిల్డింగులపై అన్నిటికంటే ఎత్తుగా ఫ్రాంక్లిన్ కనుగొన్న లైట్నింగ్ రాడ్ను బిగించి తద్వారా సైన్స్ సాధించిన విజయంతో తమ మత స్థానాలను కూడా కాపాడుకుంటున్నారు. మత గురువు ఫ్రైన్ లాంటి వారు చెప్పినట్లు పాపం పెరిగినప్పుడు దేవుడు శిక్షించడానికి పిడుగులను సాధనంగా వినియోగించినట్లయితే ఆ పవిత్ర మత భవనాలపై లైట్నింగ్ రాడ్ను బిగించారంటే ఈనాటి మతాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించవచ్చు. దేవుడు తన ఆలయాలను సైన్స్ పరికరం లేకుండా రక్షించలేడా? బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికాలో బోస్టన్ పట్టణంలో 1506 జనవరి 15న జన్మించారు. 17 మంది పిల్లలున్న ఆ కుటుంబంలో తను 14వ బిడ్డ. పేదరికంతో స్కూల్ ఫీజు కట్టలేక ఫ్రాంక్లిన్ను 10వ ఏటే స్కూల్ మాన్పించి అతని తండ్రి పనిలో పెట్టారు. తండ్రితో కలిసి కొవ్వొత్తులు తయారు చేశారు. అది నచ్చక ప్రింటింగ్ ప్రెస్లో చేరి తీరిక సమయాలలో కష్టపడి చదువుకున్నారు. అతని ఆత్మకథ అమెరికన్ సాహిత్యంలో ఒక విశిష్ట గ్రంథం. అది అతని రచనా నైపుణ్యానికి నిదర్శనం. 18 ఏళ్ల వయసులో బోస్టన్ నుండి ఫిలాడెల్ఫియా వచ్చిన ఫ్రాంక్లిన్ను రాష్ట్ర గవర్నర్ ప్రింటింగ్ ప్రెస్ నైపుణ్యం పెంచుకోమని ఇంగ్లండ్ పంపించారు. ఇంగ్లండ్ నుండి తిరిగి వచ్చి ఫిలాడెల్ఫియా పెన్సిల్వేనియా గెజిట్ అనే పత్రిక ప్రారంభించారు. పూర్ రిచర్డ్స్ ఆల్మెనాక్ అని ప్రతి సంవత్సరం ప్రకటించేవారు. తన 42వ ఏట వ్యాపారాన్ని వదిలి సైన్స్ పరిశోధనకు పూర్తి సమయాన్ని వినియోగించారు. అమెరికన్ ఫిలాసాఫికల్ సొసైటీని స్థాపించారు. ఎలెక్ట్రోస్టాటిస్టిక్స్లో చాలా కృషి చేశారు. విశ్వవిఖ్యాతి చెందారు. ఇంగ్లండ్లోని ఆక్స్ఫర్డ్, సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీలు అతని సైన్స్ పరిశోధనను పరిశీలించి డాక్టరేట్ ఇచ్చి గౌరవించాయి. బ్రిటన్లో రాయల్ సొసైటీ సభ్యుడయ్యారు. అమెరికా స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించి అమెరికన్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ రూపొందించిన కొద్ది మందిలో ముఖ్యుడయ్యారు. ఫ్రాన్స్లో రాయబారి అయ్యారు. ఫ్రాంక్లిన్ పెన్సిల్వేనియా యూనివర్సిటీని స్థాపించారు. బానిసత్వ నిర్మూలనకు అమెరికా కాంగ్రెస్ సభ్యుడిగా కృషి చేశారు. శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకునిగా మత మోక్షంపై, మూఢనమ్మకాలపై రాజీలేని పోరాటం కొనసాగించి ప్రముఖునిగా ఖ్యాతి గడించి ఫ్రాంక్లిన్ 1790లో మరణించారు. కానీ ఈనాటికి ఆయన కనుగొన్న లైట్నింగ్ రాడ్ సగర్వంగా సైన్స్ ముఖ్యం, మోక్షం కాదు అని అందరికీ జ్ఞాపకం చేస్తూ ఫ్రాంక్లిన్ ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తి చేస్తుంది. ఈరోజు బెంజమిన్ ఫ్రాంక్లిన్ గురించి తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మరొక ప్రముఖ వ్యక్తితో కలుద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.